హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వంశీ కృష్ణ. అండ్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కామెంటరీ స్క్రీన్ రీడర్, సిఎస్ఆర్, దీని గురించి తెలుసుకోబోతున్నాం. సో సిఎస్ఆర్ అంటే ఏంటి? కామెంటరీ స్క్రీన్ రీడర్, దీని సిఎస్ఆర్ అని షార్ట్ ఫామ్లో అంటారు. సిఎస్ఆర్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ అండ్ స్క్రీన్ రీడర్. ఇదొక స్క్రీన్ రీడర్ అనమాట. మనం టాక్ బ్యాక్ ఎలా స్క్రీన్ చదువుకోవడానికి యూస్ చేస్తామో అలాగే టాక్ బ్యాక్ అన్నీ చెప్తుంది కదా, మనకు హోమ్ బటన్ కానీ యూట్యూబ్ ఏదైనా స్క్రీన్ మీద ఏమైనా చదువుతుంది. అలాగే సిఎస్ఆర్ అనేది కూడా ఒక స్క్రీన్ రీడర్. మనకు టాక్ బ్యాక్ కూడా ఉంది, అలాగే సిఎస్ఆర్లో టాక్ బ్యాక్ అన్న మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఆర్ అనేది ఒక సిరీస్ టైప్ ఆఫ్ వీడియోస్గా రన్ అవుతాయి. మినిమమ్ 15 to 20 అవ్వచ్చు, అది చెప్పలేం. సిఎస్ఆర్ మనం తెలుసుకునే కంటెంట్ గురించి ఉంటుంది. సో సిఎస్ఆర్ ఫస్ట్, ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే సిఎస్ఆర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ బేసిక్ కన్ఫిగరేషన్ ఏంటి, ఈ వీడియోలో ఇది తెలుసుకుందాం. అండ్ దెన్ వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దెన్ ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకున్న వారు అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ ఇంకొకటి, మీరు ఈ వీడియోలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిఎస్ఆర్ కామెంటరీ స్క్రీన్ రీడర్, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మన మొబైల్స్ హ్యాక్ అవుతాయి, మన మొబైల్లో వైరస్ వస్తుంది, మన మొబైల్స్కి డేంజర్, ఇలాగే అనుకుంటూ ఉంటారు. ఎస్, మన మొబైల్కి డేంజర్ అని అనుకుంటున్నారు. ఇది చైనీస్ యాప్, సో చైనీస్ యాప్ కాబట్టి చాలామంది అనుకోవడం తప్పులేదు. బట్ సిఎస్ఆర్ మన మొబైల్కి ఏ హాని చేయదు. మనం సిఎస్ఆర్లో ఏదో కొన్ని సెట్టింగ్స్ అనేబుల్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ తీసుకుంటుంది, కానీ మనం కొన్ని సెట్టింగ్స్, ఆ సెట్టింగ్స్ని అనేబుల్ చేయకుండా మనం ఏవి చేసుకోవాలో అవే చేసుకుంటే మన మొబైల్కి ఏమీ కాదు. సిఎస్ఆర్ అసలు డేంజర్ కాదు. మీరు కొన్ని ఎక్కడో ఒక చోట చైనీస్ లాంగ్వేజెస్లో కొన్ని ఉంటాయి, వాని జోటికి మీరు వాటి జోలికి పోకుండా ఉంటే అవేమి అవ్వవు. వాటి జోలికి పోయినా ఏమవ్వవు, మీకు కొద్దిసేపు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంకేమవ్వదు. సో సిఎస్ఆర్లో ఏవేవి చేసుకోవాలి, ఏవేవి అవసరం లేదు, ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మీకు డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తేనే మీకు డిస్క్రిప్షన్ రాసి ఉండి మళ్ళీ లింక్ ఒకటి కనిపిస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఇప్పుడు చూపించలేం కాబట్టి. అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, బట్ సేమ్ వాట్సాప్లో కూడా ఇలాగే ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉన్నట్టే. మీరు దాన్ని క్లిక్ చేయచ్చు, ఇక్కడ లింక్ ఉంది కదా. ఇది విన్నారు కదా, ఇలా ఉంటుంది లింక్. సో మనం ప్రస్తుతానికి టాక్ బ్యాక్ యూజ్ చేస్తున్నాను, ఇంకా సిఎస్ఆర్ ఇన్స్టాల్ చేసుకోలేదు. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. ఓపెన్ అని అడుగుతుంది. మీరు రెండు ఉంటుంది, క్రోమ్ డ్రైవ్. సో మీరు డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఈజీవే చెప్తున్నాను, మీరు డ్రైవ్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ అడుగుతుంది, ఆల్రెడీ సెలెక్ట్ అయిన అకౌంట్ మీద ఉండి లాస్ట్లో మీ మొబైల్స్లో ఉన్న అకౌంట్స్ అన్నీ కనిపిస్తుంది. మీరు ఓకే క్లిక్ చేస్తే ఓపెన్ విత్ అని అడుగుతుంది ఇలాగా. ఓకే, ప్యాకేజ్ ఇన్స్టాలర్, ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాలర్, లేదా వద్దనుకుంటే క్యాన్సిల్. బట్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్యాకేజ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. ఓకే, డ్రైవ్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. ఓకే, ప్లీజ్ ఓపెన్, డు యు వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్, ఇలా అడుగుతుంది.
దీని మీద క్లిక్ చేసిన తర్వాత జీషువో ప్లస్ ఈ ఫైల్ నేమ్ ఏముందో అది అడుగుతుంది. జీషువో అని ఎందుకు ఇస్తున్నారో నేను త్వరలో చెప్తాది. మనకి కామెంటరీ స్క్రీన్ రీడర్ సిఎస్ఆర్ కదా, ఇస్తే సిఎస్ఆర్ అన్నా ఇవ్వాలి లేదంటే కామెంటరీ స్క్రీన్ రీడర్ అన్నా ఇవ్వాలి, ఎందుకు జీషువో ప్లస్ ఇచ్చాడు అని మీకు డౌట్ పక్క రావచ్చు, నేను చెప్తాను. Do you want to install this application? అని ఒక క్వశ్చన్ లాగా అడుగుతుంది. ఇక్కడ cancel, install. ఇప్పటికీ మీరు వద్దనుకుంటే క్యాన్సిల్ కొట్టే రైట్ మీకుంటది. ఓకే, cancel button. బట్ ఇన్స్టాల్ మీద మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ బటన్, ఇన్స్టాల్. Package installer. ఓకే, కొద్దిసేపు టైం పడుతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం, మీరు ఎందుకంటే నేనే ఈ డ్రైవ్ లింక్ చేశాను కాబట్టి మీకైతే ఫస్ట్ కొద్దిగా టైం పట్టచ్చు ఈ డౌన్లోడ్ అవ్వడానికి. ఫస్ట్ ఎస్, ఇన్స్టాల్ అయిపోయింది. మీకైతే ఫస్ట్లో టైం పట్టచ్చు కొద్దిగా, ఎందుకంటే డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి. ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అని అడగచ్చు. సో అది మీకు కొద్దిగా టైం పడుతుంది, బట్ ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అయిపోయినట్టే. నో రిస్క్ డిటెక్టెడ్ ఇక్కడ చూసారా, నో రిస్క్ డిటెక్టెడ్. నో రిస్క్స్ డిటెక్టెడ్ అని మనకి గూగుల్ ప్లేని స్కాన్ చేసి పంపిస్తుంది. సో మీకు తెలుసు కదా గూగుల్ ప్లే ఏదైనా ఉంటే, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ముందైతే జస్ట్ నార్మల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని ఉంటుంది, నో రిస్క్ డిటెక్టెడ్ కూడా రాదు, ఏమి రాదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి నో రిస్క్ డిటెక్టెడ్ అని రిస్క్ ఉంటే రిస్క్ సెక్యూరిటీ రిస్క్స్ డిటెక్టెడ్ అని వస్తుంది. అప్పుడు మీరు కావాలంటే అక్కడే అన్ఇన్స్టాల్ ఉంటుంది, అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. బట్ మీకు నో రిస్క్ డిటెక్టెడ్ అని వన్స్ వస్తే మీరు హ్యాపీగా యాప్ని యూజ్ చేసుకోవచ్చు, రిస్క్స్ ఏమీ లేనట్టు. మళ్ళీ మధ్యలో ఏమన్నా రిస్క్ వచ్చినా కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఏం కాదు. ప్లే వితౌట్ ఇన్స్టాలింగ్, ప్లే వితౌట్ ఇన్స్టాలింగ్. ట్రెండింగ్ గేమ్స్ ఓకే ఓకే, ఇవన్నీ వద్దు. ఓపెన్ బటన్, ఓపెన్. సో దీన్ని ఓపెన్ చేద్దాం. వెల్కమ్ టు జీషువో స్క్రీన్ రీడర్ ఇలా అడిగింది కదా. మీరు ఓపెన్ చేస్తేనే ఇలా అడుగుతుంది. ఓకే, వెల్కమ్ టు జీషువో స్క్రీన్ రీడర్. వెల్కమ్ టు జీషువో స్క్రీన్ రీడర్. దిస్ సాఫ్ట్వేర్ ఎయిమ్స్ టు హెల్ప్ బ్లైండ్ పీపుల్ యూజ్ దేర్ ఫోన్స్ మోర్ ఎఫిషియెంట్లీ. క్లిక్ ఆన్ ది సెటప్ విజార్డ్ టు సెట్ బేసిక్ సెట్టింగ్స్ ఆఫ్ ది స్క్రీన్ రీడర్. క్లిక్ ఆన్ పర్మిషన్ హెల్ప్ టు వ్యూ ది ప్రైవసీ పాలసీ ఆర్ క్లిక్ ఎగ్జిట్ టు క్లోజ్. ఓకే, ఇక్కడ ఏమంటే వీడు ఏం చెప్తున్నాడంటే, ఇతను ఈ జీషువో అనేది మనం విజువలీ ఇంపేర్డ్ పర్సన్స్ మొబైల్స్ని చాలా ఈజీగా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ క్లిక్ అండ్ సెటప్ విజార్డ్ అంటే సెటప్ విజార్డ్ ఇక్కడ ఉందంట, ఇది క్లిక్ చేయడం ద్వారా మనం ఫస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పర్మిషన్ హెల్ప్ క్లిక్ చేయడం ద్వారా మీరు పర్మిషన్స్ ఇవ్వగలరు అని చెప్తున్నాడు. మళ్ళీ ఎగ్జిట్, ఒకవేళ ఎగ్జిట్ ఉంటే క్లోజ్ కొడితే ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సెటప్ విజార్డ్ అనేది క్లిక్ చేద్దాం. దానికన్నా ముందు జీషువో అంటే మీకేమో చెప్తాను. జీషువో అంటే చైనీస్లో కామెంటరీ అంటే వ్యాఖ్యానించడం. సో దీనికి ఇలా పేరు పెట్టాడు అనమాట జీషువో అని, పర్లేదు వాడుకోవచ్చు. అండ్ దెన్ సెటప్ విజార్డ్ సెటప్ విజార్డ్ దీని మీద క్లిక్ చేయండి. చెక్ పర్మిషన్ స్టేటస్. ఓకే, చెక్ పర్మిషన్ స్టేటస్ అని అడుగుతుంది. చెక్ పర్మిషన్ స్టేటస్. Jishua screen reader needs some basic permissions to work. For instance, storage permission is used to read sound schemes, extensions or any other external data from the device. Click on next to continue and grant all required permissions or click cancel to exit the software. ఇక్కడ ఏం అడుగుతుందంటే మనకు ఫస్ట్ పర్మిషన్ హెల్ప్ అనేది, అంటే కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఏంటండి ఎందుకు, ఎందుకు కూడా ఇచ్చాడు చూసారా మీరు ఇక్కడ, ఎందుకు మీరు ఈ పర్మిషన్స్ ఇవ్వాలో కూడా వాడు ఇచ్చాడు. ఎందుకంటే జీషువాలో కొన్ని టాక్ బ్యాక్ ఉన్నట్టు ఉండదు, జీషువాలో కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు టాక్ బ్యాక్లో టక్ టక్ ఈ సౌండ్ వస్తుంది కదా, దీని బదులు మనం వేరేది పెట్టుకోవచ్చు, ఆర్ మనమే క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. చాలా ఉంటాయి. అండ్ ఆర్ ఎక్స్టెన్షన్స్ స్టోరేజ్కి రిలేటెడ్ చాలా ఉంటాయి జీషువాలో, అందుకు మనం స్టోరేజ్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా వీడే బ్రీఫ్గా చెప్పాడు. మీరు నెక్స్ట్ కొట్టాలా, నెక్స్ట్ కొడితే పర్మిషన్స్లోకి వెళ్తారు, లేదంటే క్యాన్సిల్ కొట్టచ్చు. మీరు వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని అంటున్నాడు. సో మనం ఫస్ట్ ఇద్దాం క్లోజ్ బటన్, క్లోజ్ క్యాన్సిల్ బటన్, నెక్స్ట్ బటన్, నెక్స్ట్ క్లోజ్ క్యాన్సిల్ నెక్స్ట్. క్లోజ్ అంటే యాప్ క్లోజ్ అయిపోద్ది, క్యాన్సిల్ అంటే ఈ ట్యాబ్ నుండి వేరే ట్యాబ్కి ఇంకా నెక్స్ట్ ఏ ఉందో అది చూపిస్తుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఐటెంకి వెళ్తుంది, అంటే నెక్స్ట్ అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బటన్, అలౌ జీషువో ప్లస్ టు యాక్సెస్ ఫోటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్. ఓకే, అలౌ జీషువో ప్లస్ టు ఫోటోస్ ఫైల్స్ ఆడియోస్ స్టోరేజ్ యాక్సెస్ యువర్ డివైస్. దీనికి అలౌ ఇవ్వడం బెటర్ అంటాను, ఎందుకంటే
మీ స్టోరేజ్ పర్మిషన్ అనేది కావాలి. ఎందుకంటే జీషోలో కొన్ని చెప్పాను కదా సౌండ్ స్కీమ్ ఇవన్నీ ఉంటాయి, దీనికి అలావ్ ఇవ్వడమే బెటర్. అలావ్ నెక్స్ట్ ప్లస్ ఓకే, పర్మిషన్స్ అయితే ఇచ్చేసాం, ఒక పర్మిషనే ఉంది ఇచ్చేసాం. ఇప్పుడు బేసిక్ కన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. Invert swiping gestures. Invert swiping gestures. First, let's set the basic operation mode of the screen reader. By default, G2O screen reader uses the up swipe to move to the previous element, down swipe to move to the next element, and left and right swipes to execute the so-called shortcuts. If you are used to more traditional screen reader operation, please choose the invert swipe gestures option here. It should be noted that, when this change is applied, the up swipe will execute the so-called left shortcut, while the down swipe will execute the right shortcut. Now, please swipe down in order to find the option you wish to set, and double tap to activate it. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మన టాక్ బ్యాక్లో ఎట్లా నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళడానికి రైట్ స్వైప్ చేస్తాం, ప్రీవియస్ ఐటమ్కి వెళ్ళడానికి లెఫ్ట్ స్వైప్ చేస్తాం. మోస్ట్లీ చాలామంది డ్రాగ్ చేయరు, ఏదైనా కొత్త అప్లికేషన్కి వెళ్ళినా ఎక్కడైనా డ్రాగ్ చేయరు, అందరూ స్వైపే చేస్తూ ఉంటారు. ఇక్కడ జీషోలో ఏంటంటే బేసిక్గా అప్పు స్వైపు ఉంటుంది, అంటే పై కంటే నెక్స్ట్ ఐటము ఇక్కడ విడిచినట్టు, కిందంటే ప్రీవియస్ ఐటమ్ ఆర్ కిందంటే నెక్స్ట్ ఐటమ్, పైన అంటే ప్రీవియస్ ఐటమ్, ఇట్లుంటుంది. బట్ మనకి టాక్ బ్యాక్లో పెట్టుకున్నట్టే కావాలి అంటే మీరు ఇటు సెట్ చేసుకోవచ్చు, లేదంటే జీషోలో ఉన్నట్టే మీకు కావాలంటే అప్పు డౌన్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా కావాలంటే అటు సెట్ చేసుకోవచ్చు, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అని అడిగాడు. మనం ఏం చేద్దాం, ఓకే ఇక్కడ మూడు ఉన్నాయి, ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్, యూజ్ డిఫాల్ట్ జెస్టర్స్, క్లోజ్. మనం ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్ మీద ఇవ్వడం వల్ల మీరు టాక్ బ్యాక్ ఎలా వాడుతున్నారో జీషోని కూడా అలాగే వాడటం కొనసాగిస్తారు. ఆర్ యూజ్ డిఫాల్ట్ జెస్టర్ ఇవ్వడం వల్ల కొత్త జెస్టర్లో ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, అండ్ అప్పు డౌన్ చేస్తుంటే మీకు ముందుకి వెనక్కి వెళ్తుంటుంది. బట్ టాక్ బ్యాక్లో కావాలనుకుంటే ఇన్వర్స్ స్వైపింగ్ జెస్టర్స్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. కొత్త జెస్టర్స్ ట్రై చేద్దాం అనుకుంటే మీరు యూజ్ డిఫాల్ట్ జెస్టర్స్ ఇవ్వండి, పైకి అంటే ప్రీవియస్ ఐటమ్, కింద కంటే నెక్స్ట్ ఐటమ్ అట్లా. ఆర్ మీరు టాక్ బ్యాక్ ఉన్నదే బెటర్, ఇదే బాగుంటుంది అంటే మీరు ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్ ఇవ్వడం బెటర్. నేనైతే ఇన్వర్ట్ స్వైప్ జెస్టర్స్ ఇస్తున్నాను. Okay. Next, let's decide whether you wish to receive usage hints from the screen reader. Usage hints are short messages spoken on any element. These messages can help you to operate a given control, but if you are already familiar with the screen reader operation, it is recommended to switch them off for faster experience. Do you wish to receive these hints? Okay, read usage hints ఏంటంటే, మీరు ఒక ఎలిమెంట్ ని టచ్ చేసిన తర్వాత అది దాన్ని ఎలా యూస్ చేయాలో అది చెప్తుంది. అంటే హోమ్ బటన్ ఉందనుకోండి, హోమ్ బటన్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్, ఒక లింక్ ఉందనుకోండి, లింక్ చెప్పిన తర్వాత లాంగ్ ప్రెస్ టు కాపీ, ఆర్ ఏదన్నా మీరు ఒక పెద్ద ఆర్టికల్లో ఉన్నారు, స్వైప్ లెఫ్ట్ టు చేంజ్ ద పేజ్, ఆర్ స్వైప్ లెఫ్ట్ టు మూవ్ ప్రీవియస్ పేజ్, ఇట్లా చెప్తుంది. అదే మీకు ఆల్రెడీ ఏది ఎట్లా యూస్ చేయాలో తెలుసు, మేము స్క్రీన్ రీడర్ చాలా రోజుల నుండి యూస్ చేస్తున్నాం అని అనుకుంటే మీరు హ్యాపీగా ఈ స్క్రీన్ రీడ్ ఈ యూసేజ్ హింట్స్కి నో చెప్పచ్చు, నో ఇవ్వచ్చు. నో ఇవ్వడం ద్వారా మీరు ఈ స్క్రీన్ రీడర్ స్పీడ్గా యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది అని అతనే చెప్తున్నాడు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎందుకు అంటే ఇప్పుడు చాలామందికి యూస్ చేయడం ముందే తెలిసి ఉంటుంది, యూసేజ్ హింట్స్ని ఆన్ చేసుకుంటే హోమ్ బటన్ అది కొడదాం అనుకునే లోపు డబుల్ ట్యాప్ అని చెప్పిన తర్వాత మనకు కొట్టేకుంటుంది అట్లా. సో మీరు మీ ఇష్టం, అది నేనైతే క్లోజ్ బటన్ నో బటన్ నో yes yes button. నో yes ఉంది కదా, నేను నో ఇస్తున్నాను. నో రీడ్ ద ఫోకస్ లిస్ట్ ఐటమ్స్ ఇండెక్స్. రీడ్ ద ఫోకస్ లిస్ట్ ఐటమ్ ఇండెక్స్ ఇదేంటంటే ఫస్ట్ ఇందాం. Close, but list, read the focus list items index. Lists are a very important part of the Android user interface. Now you will decide whether you want the screen reader to read various information about the current list, notably the index of the currently focused element, or the display range of the list. Do you wish this information to be read? ఇదేంటంటే index. ఇప్పుడు మీకు ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నెక్స్ట్ పార్ట్స్ లో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. మీరు ఒక హోమ్ స్క్రీన్ లో ఉన్నారు, యాప్స్ ఉన్నాయి, అన్ని యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ యాప్ మీరు
యూట్యూబ్ పెట్టుకుంటారు, సెకండ్ యాప్ వాట్సాప్, థర్డ్ యాప్ ఇన్స్టాగ్రామ్, ఫోర్త్ యాప్ టెలిగ్రామ్, ఫిఫ్త్ యాప్ కామెంటరీ స్క్రీన్ రీడర్, ఇట్లుంటాయి కదా. టాక్ బ్యాక్లో అయితే ఈ ఆప్షన్ లేదు, బట్ జిషోలో ఈ ఆప్షన్ కల్పిస్తున్నారు. ఏంటంటే 1 యూట్యూబ్, 2 వాట్సాప్, 3 ఇన్స్టాగ్రామ్, 4 టెలిగ్రామ్, 5 జిషో, అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్గా వాట్సాప్, టెలిగ్రామ్ అట్లా పెట్టుకోవచ్చు. సో మీరు ఎట్లా పెట్టాలనుకుంటున్నారు అనేది ఇది రీడ్ ఇండెక్స్ లిస్ట్ ఐటమ్స్. మీరు ఒకవేళ ఎస్ పెడితే, అయ్యా ఎస్ పెడితే మీ హోమ్ ఎక్కడ మీరు పెద్ద లిస్ట్లో ఉన్నా కూడా అది నెంబర్ వైజ్ చెప్తుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఆర్ నో పెడితే మీకు ఏ ఇబ్బంది, హెడ్ ఏక్ లేకుండా ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆప్షన్, నో పెడుతున్నాను. నేనైతే నో ఇస్తున్నాను. Automatically read notifications from the notification bar. Oh, okay. Automatically read notifications from the notification bar. ఇదేంటంటే please select auto close. Okay, sorry. Tick the left. Please select whether automatic. Sorry. Okay, 1 minute. 12:04. Please select whether you want to screen automatic. Please close. Okay, ఇప్పుడు automatically read notifications from the notification bar. Automatically read notification from notification bar. దేదే ఫస్ట్ విందాం. Please select whether you want the screen reader to read notifications. Notifications include incoming SMS messages, weather forecasts, or any other information generated by your device. It is recommended to enable notifications, but if you don't want to be interrupted during your work, you can switch them off. It is worth noting that GSO screen reader has a feature called notification box, which might make it much easier to view notifications on some devices. ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు యూట్యూబ్లో ఇంట్రెస్టింగ్గా ఏదైనా వీడియో వింటున్నారు లేదా ఆర్ మూవీ చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా మంచి డైలాగ్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు వాట్సాప్లో మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా మెసేజ్ చేశారు, ఒక మంచి డైలాగ్ వస్తున్నప్పుడు న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ అని చెప్పి యువర్ ఫ్రెండ్ మెసేజ్డ్ హాయ్, అట్లొస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకు ఈ ఆప్షన్ అనేది నేనైతే నో ఇస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఇంకోటి చెప్పాడు, మీరు ఇది నో ఇస్తే కూడా ఏం పర్లేదు, జీషో ఈ దీంట్లో నోటిఫికేషన్ బాక్స్ అని సపరేట్గా ఉంటుంది, అది కొన్ని డివైసెస్లో మాత్రం ఉంటుంది, మీరు క్విక్గా చూడొచ్చు అని ఇస్తాడు. కానీ అది ఏ డివైసెస్లో ఉంటుందో మనకు ఐడియా లేదు, బట్ నేనైతే నో ఇస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ వైల్ వాచింగ్ వీడియోస్ ఆర్ ఎప్పుడైనా కూడా. Please select read notifications button. అదే read notifications అంటే చదువుతది. Don't read notifications button. Don't read notifications అంటే చదవదు. ఓకే. Use a single TTS engine. ఓకే, ఇదేంటంటే use a single TTS engine. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే జీషోలో కూడా మీరు ఎలక్వెన్స్ వోకలైజర్తో కన్ఫిగర్ చేయొచ్చేమో అని అనుకుంటారు, బట్ దట్స్ రాంగ్. ఆటో టీటీఎస్ అనేది ఒక టీటీఎస్ కదా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటో టీటీఎస్ అనేది ఒక టీటీఎస్, దాంట్లో ఈటీ ఎలక్వెన్స్ టీటీఎస్ సబ్ టీటీఎస్ మాదిరిగా ఈటీ ఎలక్వెన్స్ టీటీఎస్, ఓకలైజర్ టీటీఎస్, గూగుల్ టీటీఎస్ అనేది కన్ఫిగర్ చేసి ఉంటాం ఆటో టీటీఎస్లోనే. కన్ఫిగర్ చేసిన తర్వాత ఆటో టీటీఎస్ అనేది ఒక టీటీఎస్గా మారుతుంది. సో జీషోలో ఇలా కన్ఫిగర్ చేయడానికి లేదు మనం. అంటే ఇప్పుడు జీషోలో తెలుగుకు ఓకలైజర్ టీటీఎస్, ఇంగ్లీష్కి ఆటో ఈటీ ఎలక్వెన్స్ ఇట్లా పెట్టుకోవడానికి లేదు. రెండు టీటీఎస్లు అంటే ఎట్లంటే మీకు మొత్తం మెయిన్ కంటెంట్ చదవడానికి ఒక టీటీఎస్ ఉంటుంది, టైం కానీ బ్యాటరీ లెవెల్ కానీ అది చదవడానికి ఇంకో టీటీఎస్ పెట్టుకోవచ్చు ఊరికే. సో మీరు మెయిన్ టీటీఎస్గా ఆటో టీటీఎస్ అంటేనే పెట్టుకోవాలి, అనే సెకండ్ టీటీఎస్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు టైం చదువుకోవడానికి. జస్ట్ జీషోలో అలా కన్ఫిగర్ చేయడానికి లేదు. ఓకే, కన్ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వకండి. ఇక్కడ మీరు జిషో ఆటో టీటీఎస్ లాగా అంటే ఇప్పుడు అన్నీ కన్ఫిగర్ చేసుకోవచ్చేమో తెలుగుకి ఇంగ్లీష్కి అని అనుకోకండి. సో జిషో అనేది అలా సపోర్ట్ చేయడానికి లేదు. టైమ్ అండ్ బ్యాటరీ లెవెల్ ఇలా చెప్పడానికి మీడియా వాల్యూము ఇలా చెప్పడానికి ఒక టీటీఎస్, సెకండరీ టీటీఎస్. అండ్ దెన్ మెయిన్ కాంటెంట్ మీరు నావిగేట్ చేస్తున్నప్పుడు అంత చదవడానికి ఒక టీటీఎస్. సో ఇలా ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే మనం యూస్ టు రెండు ఉన్నాయి, రెండు ఇవ్వచ్చు మీరు. సింగిల్ డీటెయిల్స్ అయితే సేమ్ టాక్ బ్యాక్ వాడుతున్నట్టు వాడుకోవచ్చు. టూ డీటెయిల్స్ ఏంటి అంటే టైం చెప్పడానికి దీనికంతా మంచి వాయిస్ చెప్తుంది, అండ్ మామూలు చెప్పడానికంతా ఇంకో వాయిస్ చెప్తుంది. సో మీరు ఏదన్నా ఇవ్వచ్చు, నేను టూ డీటెయిల్స్ ఇస్తాను.
Okay then, the setup wizard is completed. So you need to run the basic setup wizard again. Go to general settings greater than setup wizard. అంటే ఏంటంటే ఇక్కడ ఏమిచ్చాడంటే మీరు మళ్ళీ సెటప్ విజార్డ్స్లో ఏమైనా మిస్టేక్స్ చేసి మళ్ళీ తిరిగి చేయాలనుకుంటే మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసే అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్లో రావడానికి అవసరం లేదు. మీరు జనరల్ సెట్టింగ్స్లోనే సెటప్ విజార్డ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే హెల్ప్ స్క్రీన్, జస్టర్ స్క్రీన్ హెల్ప్, ఇవేం మనకు అవసరం లేదు. ఓకే క్లిక్ చేయండి. Check permission status. Setup wizard 1 of 7. Okay, ippudu setup wizard complete ayindi. Next, check permission status. Check display pop-up window. Check permission status 2 of 7. Deen meeda click cheddam. Check permissions not granted. Permission not granted ayindi. Directly call phone numbers. Access approximate location. Network based. Only in the foreground. 1 of 13. Ee location permission anta idi manaku avasaram ledhu. Directly call phone numbers. 2 of 13. This app can appear on top of other apps. 3 of request install packages. 4 modify system settings. Read phone status and identity. 6 of 13. Record audio. 7 of 13. Access precise location. Take pictures and video. Read call log. Answer phone calls. Read your contacts. 12 of 13. Okay, okay. దీంట్లో ఏమీ ఇవ్వాలో చెప్తాను. Access location in the background. 13 of 13. Okay. ఏమేం ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను. Read modify request. This app can directly access permissions not access approximate location. ఇది ఫస్ట్ వన్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. Directly call phone numbers. ఇది చూద్దాం. Direct access. This app can appear on top of other apps. Request install packages 4 of 13. ఇది వద్దు. Request install packages ఇది వద్దు. Modify system settings 5 of 13. Modify system settings అవసరం లేదు. Read phone status and identity 6 of 13. యా ఇది పక్కా ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసేయండి అంతే. Record audio 7 of 13. Record audio. Access precise location. Record audio. Access precise location only in the foreground. ఇది అవసరం లేదు. Take pictures and videos. 9 of 13. Take pictures and videos. ఇది ఎందుకంటే మీరు వీడియోస్ తీస్తున్నారు, పిక్చర్ తీస్తున్నారు అని చెప్పారు కదా, టేక్ పిక్చర్ ఆర్ టేక్ వీడియో అని. అందుకు జస్ట్ ఇవి క్లిక్ చేసిన వెంటనే మనకు పర్మిషన్స్ అవ్వవు. జస్ట్ ఏమేమి ఇవ్వాలో చూపిస్తున్నాడు ఫస్ట్. Read call log 10 of 13. Yeah, read call log. Read call log 10 of 13. Read call log ichcheddam and then answer phone calls. Read your access location. Okay, chesandi inka. Allow G2O. ippudu main permissions anamata. Manam just in sepu manam ivvaledi permission, chusam ante ore dani click cheskondu chusam. Ippudu ivvali. Deny. Allow G2O plus to access your contacts. Allow ivvandi endukante contacts chadavali kada. Allow G2O plus to make and manage phone calls. Phone calls చేసుకోవాలి కదా, అందుకే చెప్పాలి కదా, అందుకు allow ఇవ్వండి. Allow G2O plus to access your phone call logs. Deny. Allow ఇవ్వండి. ఎందుకంటే phone calls access అవ్వాలి కదా. Allow G2O plus to take pictures and record video. దీనికి allow ఇవ్వండి. Allow G2O plus to access this device's location. ఇది దీనికి మాత్రం deny ఇవ్వండి, ఎందుకంటే దీనికి లొకేషన్ అవసరం లేదు. బట్ ఎప్పుడైనా అవసరం అడిగితే, అంటే ఎప్పుడంటే మీరు ఎక్స్టెన్షన్స్ యూస్ చేస్తున్నారు, మీ టెంపరేచర్ చెప్పాలి. ఏదైనా టెంపరేచర్ అని కాదు, మీరున్న లొకేషన్లో ఎంత హాట్నెస్ ఎంత కోల్డ్నెస్ ఉందో అని. దీనిలో ఎక్స్టెన్షన్స్ అనేవి కూడా ఉంటాయి, అవి మీకు అర్థం కాదు చెప్పినా కూడా, ఎందుకంటే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, సో అందుకు చెప్పట్లేదు నేను. సో లొకేషన్ పర్మిషన్ కావాలంటే అదే అడుగుతుంది, మీరు కావాలంటే ఇవ్వండి. బట్ ఇప్పుడైతే డినై ఇస్తే బెటర్ అండి. డినై. ఇది అలా ఇవ్వండి, ఎందుకంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, మనం డైరెక్ట్ రికార్డ్ డ్రాప్ వెళ్ళకుండా డైరెక్ట్ జస్ట్ ఒక జెస్టర్తో రికార్డ్ చేసుకోవడానికి దీనికి అలా ఇస్తే బెటర్. అయ్యింది, చెక్ పర్మిషన్ స్టేటస్ అయ్యింది. సెటప్ విజార్డ్ చెక్ పర్మిషన్ స్టేటస్ 2 of 7. ఓకే, చెక్ డిస్‌ప్లే పాప్ అప్, చెక్ ఇగ్నోర్ బ్యాటరీ ఆప్టిమైజ్, చెక్ నోటిఫికేషన్ డిస్‌ప్లే, చెక్ ఇగ్నోర్, చెక్ చెక్ పర్మిషన్ స్టేటస్. మెయిన్ పర్మిషన్స్ అయిపోయినాయి. సెట్ చెక్ చెక్ డిస్‌ప్లే పాప్ అప్ విండో పర్మిషన్ స్టేటస్ 3 of 7. ఇది అవసరం లేదు ఇంకా ఇవన్నీ. చెక్ ఇగ్నోర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ పర్మిషన్ స్టేటస్ 4 of 7. ఇగ్నోర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇది అవసరం లేదు. నోటిఫికేషన్ డిస్‌ప్లే పర్మిషన్ స్టేటస్. నోటిఫికేషన్ డిస్‌ప్లే అది ఎట్లా అంటే, నోటిఫికేషన్ డిస్‌ప్లే అయ్యేటప్పుడు అది కూడా అంత మనకి ఎక్కువగా అవసరం ఉండదు. చెక్ ఆటోమేటిక్ స్టార్ట్అప్ పర్మిషన్ స్టేటస్ 6 of 7. Yes, ఇదేంటంటే మీ జీషో ప్లస్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటే, ఇది నేనైతే ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే మీ జీషో ప్లస్ హ్యాంగ్ అవుతూ ఉంటే ఆర్
ఒక్కోసారి ఆగిపోతుంటే మీరు ఈ పర్మిషన్ ఇచ్చుకో ఇవ్వచ్చు ఆటోమేటిక్. ఇది అంతే అబౌట్ జీషో స్క్రీన్ రీడర్. సో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాం కదా, మనం మరి జీషోని ఎలా ఆన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. రెండు ఓకే జీషోలో వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, జీషోలో మీరు బ్యాక్ వచ్చేసారు కదా, బట్ జీషో యాప్ అనేది తెరిచి ఉండాలి. అంటే నేను ఎక్కడ ఎట్లొచ్చాను, ఈ పర్మిషన్ స్టేటస్ సెటప్ విజిట్ నుండి బ్యాక్ వచ్చాను, అంతేగాని యాప్ నుండి మొత్తం ఎగ్జిట్ అవ్వలేదు. సో మీరు ఈ జీషోని ఆన్ చేసుకోవడం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు, ఆర్ జీషో ద్వారానే చేయొచ్చు. మీరు పర్మిషన్స్ జీషో నుండి ఇచ్చారు కాబట్టి జస్ట్ ఆ పర్మిషన్ స్టేటస్ నుండి బ్యాక్ వచ్చి జీషో యాప్లో ఉండడం వల్ల కొద్దిగా స్పీడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ చేయడం కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ జీషోలో జనరల్ ఫీడ్ ఆపరేట్ రీడింగ్ సెట్ నోటిఫికేషన్ అడ్వాన్స్డ్ సెట్ ఎక్స్టెండ్ టూల్స్ నాట్ డౌన్లోడ్ క్లౌడ్ నో రీడింగ్ మోడ్ VR accessibility settings 14 of 16 ఇదిగోండి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యాక్సెసిబిలిటీ ఓకే, యాక్సెసిబిలిటీ ఉంది కదా, సెలెక్టెడ్ జనరల్ ఓకే. ఇక్కడ జనరల్ ఉంది, మనం విజన్ మీద క్లిక్ చేయాలి. విజన్ సెలెక్టెడ్ ఓకే. విజన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫిజికల్ screen readers heading 1 of 15 and list 15 items okay ikkada screen readers anindi jishuo plus provided by jishuo plus off 2 of 15 jishuo plus provided by jishuo plus off undi so ee jishuo plus meeda click cheyandi jishuo plus accessibility not checked checkbox 1 of 2 and list 2 items accessibility not checked checkbox deen meeda click cheyandi the service will perform these actions okay ikkada meeku warning vastundi the service will perform these actions the service will perform these actions full control is appropriate for apps that help you with accessibility needs but not for most apps view and control screen view and control screen it can read all content on the screen and display content over other apps okay idantha screen idantha chedutundi view and perform actions view and perform actions it can track your deny button deny allow 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 vadithe on ayipothundi okay iddam Jishuo Plus. Okay. ఇప్పుడు జీషో స్క్రీన్ రీడర్. ఓ ఓకే ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ వాయిస్ వచ్చింది. ఇట్స్ ఓకే, ఏం కాదు. ఇప్పుడు మనం టాక్ బ్యాక్ ని ఆఫ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. టాక్ బ్యాక్ ఆఫ్. న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ యాక్సెసిబిలిటీ. చెప్పింది కదా, టాక్ బ్యాక్ ఆఫ్. చూడండి, టాక్ బ్యాక్ ఆఫ్ చేస్తేనే ఈ జీషో చెప్పేసింది న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆండ్రాయిడ్. ఇది ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు మనం టచ్ చేద్దాం స్క్రీన్ మీద. Back button, home button, back button, home back button, accessibility. Back. So, మీకంతా తెలిసే ఉంటుంది సేమే. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కన్ఫిగర్ చేసుకుంటే మీకంతా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు కామెంట్స్ చేయడం వల్ల మేము రిప్లై ఇచ్చే ట్రై చేస్తాం. అండ్ ఇంకొకటి సింపుల్ బిట్ చెప్పేసి వీడియోని ముగిస్తాను. అదేంటంటే జీషోని కావాల్సినప్పుడు టర్న్ ఆఫ్ చేసుకొని టర్న్ ఆన్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవడం ఎలా అనేది. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ పార్ట్స్లో చెప్పాలి, బట్ ఎందుకంటే యూజర్స్కి ఇప్పుడే ఏదైనా టర్న్ ఆఫ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే కష్టం కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంక యాప్లోకి వచ్చేయండి. యాప్లోకి వచ్చిన తర్వాత ఓకే, ఆ యాప్లోకి వచ్చిన తర్వాత జనరల్ సెట్టింగ్స్ టీటీఎస్ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మీరు ఆపరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. Reading settings, operation settings. Actually, మీరు ఎలా ఆన్ ఆఫ్ చేసుకోవాలి మాత్రమే చెప్తున్నాను. జస్ట్ ఒక చిన్న బిట్ మరి డైరెక్ట్ అప్పుడే ఆపరేషన్ సెట్టింగ్స్ అంటే కొద్దిగా అర్థం అవ్వడం కష్టం, బట్ జస్ట్ ఆన్ ఒక్క బిట్ చెప్పేసి వెళ్తాను. Operation settings. Okay. Operation settings. Operation settings. Gesture scheme description. ఓకే, ఇక్కడ ఏమి, ఇక్కడ షార్ట్ కట్ కీస్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు use the headset button checkbox unchecked simultaneous press of the two volume key home button okay ikkada meeku simultaneously press of the two volume keys an untadu kada deeni meeda click cheyandi use the headset button simultaneous press of the two volume keys so ikkada nenu enduku cheptunnanante meeku volume keys
ఇట్లా ప్రెస్ చేయగానే ఊరికే టాక్ బ్యాక్ ఉన్నంతసేపు 3 సెకండ్స్ కూడా హోల్డ్ చేసుకోవడం అవసరం లేదు. వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే డౌన్ బటన్ జస్ట్ ఒక 1 సెకండ్లో ప్రెస్ చేస్తే మీకు ఈ ఇష్యూ ఆఫ్ అవుతుంది. దానికి సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. సస్పెండ్ బ్రౌజ్ బై టచ్ చెక్. ఆల్రెడీ ఇది టచ్ అవుతుంది, చెక్ ఉంటుంది. సస్పెండ్ బ్రౌజ్ బై టచ్. దానికి రైట్ స్వైప్ చేయండి. సస్పెండ్ స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ అన్చెక్డ్. సస్పెండ్ స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ అది అన్చెక్ లో ఉంటుంది. దాన్ని చెక్ చేసేయండి. షార్ట్ కట్ కీ సెట్టింగ్స్. దాన్ని చెక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ బటన్ ఆపరేషన్ సెట్ బ్యాక్ బటన్ జీషో ప్లస్ బ్యాక్ బటన్ డ్రైవ్ వాట్సాప్ హోమ్ బటన్ సిస్టమ్. సో నేను వచ్చేసాను ఇప్పుడు బ్యాక్ కి. హోమ్ బటన్. ఇప్పుడు నేను బ్యాక్ కి వచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపిస్తాను. వాల్యూమ్ బటన్ అప్ ఇట్లా జస్ట్ అట్లా ప్రెస్ చేసి డౌన్ ప్రెస్ చేస్తాను. స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ సస్పెండెడ్. చూసారా ఇప్పుడు జీషో టర్న్ ఆఫ్ అయిపోయింది. ఓకే, క్వాలిటీ మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను. సేమ్ అదే విధంగా అప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే డౌన్ బటన్ కూడా పట్టుకోవాలి. జస్ట్ 1 సెకండ్. స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ రిజ్యూమ్డ్. అంతే, రిజ్యూమ్డ్. మీరు కావాలంటే ఇంకో జెస్టర్ ఫింగర్స్ తో చేసే జెస్టర్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ వాల్యూమ్ బటన్స్ కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుందని అది చెప్పాను. మీరు ఐదర్ వేరేది ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో దిస్ ఈజ్ ద టుడేస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు కూడా నేర్చుకుంటారు. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, this is Vamshi Krishna and thank you. Audio Lab, Auto TAVG and Arizona Screen, Arizona 31 Quick Record.